Welcome to our channel Vijayalakshmi Entertainment. Today we are పశ్చిమ గోదావరి జిల్లాలోని తనుకు సమీపంలో ఉన్న వేల్పూర్ అనే గ్రామానికి వచ్చాము. ఈ వేల్పూర్ అనే గ్రామంలో సుమారు 800 పైగా దేవాలయాలు ఉన్నాయి. మరి ఆ దేవాలయాలు ఈ వేల్పూర్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ప్రతి గ్రామంలో ఒక శివాలయం, రెండు మూడు రామాలయాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఇంకా ఆ ఊరు గ్రామ దేవతకు ఒక ఆలయం అనేవి ప్రతి ఊర్లో ఉండేవి. ఇంకా కొంతమంది దేవతల ఆలయాలు ఉన్న మొత్తం కలుపుకొని 20 ఆలయాలు ఉంటాయేమో, కానీ ఈ ఊర్లో 200 పైగా ఆలయాలు ఉన్నాయి. ఊరంతా భక్తి పార్వశ్యం కనిపిస్తుంది. కొన్ని కొన్ని వీధులైతే పూర్వపు పెంకిటిళ్లతో ఎంతో అందంగా ఉంటుంది. భక్తి పూర్వపు ఇల్లులే కాదు, పరిశుభ్రంలోనూ ఈ గ్రామం ముందుంటుంది. దేశంలోనే 10 గ్రామాలు సాధించిన ఉత్తమ గ్రామాల ప్రాతిపదికలో ఈ గ్రామం 8వ స్థానంలో ఉంది. 832 హెక్టార్ల ఉన్న ఈ గ్రామంలో చిన్న పెద్ద ఆలయాలు కలుపుకొని 200 ఆలయాలు ఉండటం విశేషం. ఊరంతా చాలా పరిశుభ్రంగా ఉండటం ఈ ఊరిని చూడగానే పల్లెటూరు అంటే ఈ విధంగా ఉండాలని అనిపిస్తుంది. ఈ వేల్పూర్ మెయిన్ సెంటర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, పురాతనమైన ఆలయం శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం, వీరభద్ర స్వామి ఆలయం, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటాయి. ఈ స్వామివారు పార్వతీ సమేత రుద్రేశ్వర స్వామివారు. ఈ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు. మీ పేరండి?
నా పేరు కమ్మంబాడి పనకుమార్ శర్మ. వేల్పూరు అని పేరు ఎలా వచ్చిందంటారు? ఈ మన వేరంగి గ్రామ దేవతైన మంటలం గుడి వద్ద ఈ విశ్వామిత్రుడు జమదగ్ని వశిష్ఠుడు వీళ్ళందరూ కూడా యజ్ఞ హోమం చేస్తుంటే 108 దేవతలు పుట్టారు. ఆ దేవతలందరూ కూడా అమ్మవారి దగ్గర నుంచి ఒక 5 దాకా ఉండి మిగతా 100 దేవతలు కూడా వేల్పూరు వచ్చి ఇక్కడ వెలిశారు. దానివల్ల వేల్పూరు అందరూ అంటే వేల్పూరు అంటే దేవతలు అన్నమాట. ఆ దేవతలు ఉండే ఊరు కాబట్టి వేల్పూరు ఊరు అని ఉండేది. అలాగే రాను క్రమేణా వేల్పూరు అని వచ్చింది. వేల్పూరుగా మారిపోయిందండి. వేల్పూరుగా మారిపోయింది కాబట్టి వేల్పూరు గ్రామదేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మా క్షేత్రపాలుడేమో శ్రీ పార్వతి రుద్రేశ్వర స్వామివారు. అలాగే పల్లి దేవస్థాన సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు. ఇక్కడ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు ఉన్నారు. గోపాలమైన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. షిర్డి సాయిబాబా ఆలయం ఈ ప్రాంగణంలో మొత్తం కూడా పంచాయతీ ఉంది. కాబట్టి వేల్పూరులో కూడా 250 గుళ్ళు దాకా ఉన్నాయి. ఈ గుళ్ళన్నీ కూడా ఒక పూర్వం దేవతలందరూ కూడా ఇందులో మెయిన్ గుళ్ళు ఒక 4 గుళ్ళు ఉన్నాయి. ఏమన్నంటే ఏ గుళ్ళు అంటే ఈశ్వరమ్మ, అలాగే అక్కడ తోమరమ్మ, ఈ పక్కన మారమ్మ, చివర పోలేరమ్మ. ఈ గ్రామ దేవతలు ఈ 4 కూడా ఫస్ట్ ఈ మహాలక్ష్మి అమ్మవారు, తర్వాత ఈ 4 కూడా నడివీధుల మాడ వీధులు అంటే 4 వీధులకు సంబంధించిన వీధుల్లో వెలిసారు వీళ్ళు. ఏంటంటే అప్పట్లో కొంచెం రోగాలు ఇవి బాగా ఎక్కువగా ఉండేవి పూర్వకాలం. దానివల్ల అమ్మవార్లు 4 మాడ వీధుల్లో వెలిసారన్నమాట. అప్పటి నుంచి కూడా అవి అమ్మవారి రూపంలో ఉండదు, మార్పులు రాయిలాగా ఉండి అందులో వెలిసి అందులో శ్రీచక్రంతో స్థాపించారు అప్పుడు అమ్మవారు. అలాగే 4 ఇలా ఈ గ్రామ దేవతలందరూ కూడా వేల్పూరులో వచ్చింది. ఈ వేల్పూరులో మొత్తం ఎన్ని దేవాలయాలు ఉన్నాయంటారు? ఇంటికి 260 దాకా ఉండొచ్చు. ముఖ్యమైన దేవాలయాలు ముఖ్యమైన దేవాలయం అంటే పార్వతి రుద్రేశ్వర స్వామి, గ్రామదేవత మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ వెంకటేశ్వర స్వామివారు, అలాగే సాలిపేటలో శ్రీ శివాలయం, మంటాలమ్మ తల్లి, ఈశ్వరమ్మ ఆలయం, దోమరమ్మ తల్లి, గంగమ్మ తల్లి, ఇలా ఇంచుగా మెయిన్ టెంపుల్స్ 10 ఉన్నాయండి. అదే పంచముఖ అలా ఎదురుకెళ్తే ఈశాన్యంలో పంచముఖ ఆంజనేయ క్షేత్ర వాళ్ళు. ఇక్కడ ముఖ్యమైన పండుగలు ఉత్సవాలు ఏమి పండుగలు అంటే ఉగాదికి కొంత ముసలమ్మ తల్లి అని ఒక అమ్మవారు ఉంది ఇక్కడ ఉగాదికి. అలాగే ఇక్కడ జ్యేష్ఠ పౌర్ణమి, రేపు జ్యేష్ఠ మహోత్సవం, అమ్మవారి జాతర శ్రీ మహాలక్ష్మి వారు. అలాగే శివరాత్రికి శివుడి కళ్యాణం జరుగుతుంది. కార్తీక మాసంలో కూడా కార్తీక లక్షపత్రి పూజ, అలాగే వేసాఖ మాసంలో వెంకటేశ్వరం కళ్యాణం, గురు పౌర్ణమి సాయిబాబా ఉత్సవాలు, అలాగే వీరభద్ర కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి. వినాయక చవితి కూడా చాలా బాగా ఫేమస్ అని అన్నారండి. ఒక 300 విగ్రహాలు పెడతారు ఊర్లో. 350 పైనే ఒక హైదరాబాద్ హై బాబా ఇంచుగా 15 అడుగులు విగ్రహాలు ఉంటాయి. ప్రతి చోట కూడా ఊరేపు చాలా అలా సంబరం, చుట్టుపక్కల ఊళ్ళు అందరూ కూడా ఇక్కడ బాగా ఇక్కడే ఉంటాయి. ఆ 10 రోజులు కూడా రోజు రోజు ఇక్కడ ఫేమస్. 1వ రోజని, 2వ, 3వ రోజని, 5వ రోజని, 7వ రోజని, 9, 11 ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతుందండి. ప్రతి చోట కూడా సంతర్పణలు బాగా జరుగుతాయి. మెయిన్ అలాగే దైవనావతులు బాగా జరుగుతాయి. అదే సంతర్పణలో వేల్పూర్లో బాగా ఎక్కువ అని అన్నారండి. 360 రోజులు 100 రోజులు సంతర్పణలో ఉంటాయని అన్నాను. దాని గురించి ఒకసారి 365 రోజుల్లో కనీసం 100 రోజులు బాగా దేవనావతులు అని ఏ పండుగ వచ్చినా ఇంకా ఏ పక్కన అన్ని రకాలుగా జరుగుతాయి. ఒక శాంతి 10 వెంకటేశ్వర కళ్యాణానికి 5000 మందికి, పౌర్ణమి స్వామి గుడికి 15000 మంది, అలాగే పంతొమ్మిది స్వామి గుడి 10000 మంది, అలాగే దుర్గమ్మ గుడి 10000 మంది, అలాగే ఎక్కడ పండుగ జరిగితే ఎక్కడైనా 10000 మంది తక్కువ పెట్టకపోయినా అలా బాగా జరుగుతుంది. ఈ గ్రామంలో ఏ పక్క వెళ్ళినా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉందండి. ఎక్కడో చోట పాటలు పాడడం అని, భజన చేయడం అని, ఏటి జరుగుతూనే ఉంది. జరుగుతాయండి. అలాగే మన వేల్పూరికి రమాశ్రమం రమణ మహర్షి ఆయన ఉన్నారు, అది బాగా ఫేమస్ అండి. చుట్టుపక్కల నుంచి ఇండియా మొత్తం నుంచి ఫారెన్ నుంచి కూడా రమణ స్వామి దగ్గరికి వస్తుంటారు భగవాన్ దగ్గరికి. అది కూడా బాగా అక్కడ కూడా బాగా డెవలప్ అయింది. అక్కడ మెడిసిన్స్ ఇవ్వడం, మెడికల్ క్యాంపులు పెట్టడం, కార్తీక పౌర్ణమికి కార్తీక అమావాస్యలో అని కార్తీక వ్యాసంలో అమావాస్యలో అని ఇంతకంటే 34000 మంది పెడతారు. గ్రేట్ అండి. అసలు అక్కడ డబ్బులు కానీ ఏం కానీ ఏమి తీసుకోరు, అంతా ఆయనదే స్వామివారు. చాలా చాలా గ్రేట్.
వీళ్ళందరూ కూడా ఊళ్ళో ఆడవారు వీళ్ళందరూ కూడా వెళ్ళి సేవ చేస్తుంటారు. ఎవరి దగ్గర కూడా అంత ఏం గొడవలు జరగవు ఇక్కడ, ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం. గొడవలు ఏం జరగవు, అంత బాగుంటుందండి. సరే అండి, చాలా థ్యాంక్స్ అండి. ఇది పాండురంగడు ఆలయం. ఇది బయట నుంచి చూస్తే కనుక ఒక ఇల్లా కనిపించింది, లోపలికి వెళ్తే చాలా అందంగా ఉంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది లోపల. ఇది మున్సిఫ్ గారి వీధి. ఇది పాత పెంకిటిలతో ఈ వీధి చాలా అందంగా ఉంటుంది.
ఈ వేల్పూరు గ్రామంలో అడుగడుగున ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ వారైతే గ్రామంలో మొత్తం 200 పైగా ఆలయాలు ఉన్నాయని చెబుతున్నారు. వాటన్నిటినీ చూపించడం కష్టం, ఎందుకంటే ప్రతి వీధిలోనూ చిన్న పెద్ద ఆలయాలు కలిపి 200 ఆలయాలు కౌంట్ అయితే వస్తుంది. అయితే చాలా ఆలయాలు ఇళ్ళ మధ్యలో ఉన్నాయి. ఇదండి ఈరోజు వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.